అనకాపల్లి మండలం మార్తూరు గ్రామంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ 60 లక్షల నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గొర్రెల సూరిబాబు, మల్లా బుల్లిబాబు, కర్ణం నాగేశ్వరరావు, మధు పాల్గొన్నారు. ధన్యవాదాలు. వేదిక ముందున పత్రికా విలేకరులకి, గ్రామ ప్రజలకి, మహిళా స్వాభిమానులకి కూడా నా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను. మా గ్రామంలో మొన్న 4 రోజుల కిందట గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ గారి అధ్యక్షతన ఆ సభలో మన గ్రామంలో ఉన్న అనేకమైన సమస్యలన్నీ కూడా మనం కనుగొనడం జరిగింది. అందరం కూడా కలిసి కూర్చొని ఈ సమస్యలు అధ్యయనం చేసి కనుగొన్నప్పుడు మనకి 150 సమస్యల నుంచి 200 పైవరకు కూడా రోడ్లు, లైట్లు, డ్రైన్స్ అని ఎన్నో మనకు కనిపించాయి. ఇవన్నీ కూడా మనకు కనిపించాయంటే కారణం ఇంతకు ముందు పనిచేసిన నాయకులు, ఇంతకు ముందు పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇతరత్ర నాయకులు కానీ ఎవరూ పని చేయలేదు కాబట్టి పెద్దలు కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరులు సోదరిమణులు మన గ్రామ సోదరులకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ గ్రామంలోకి వచ్చేసినప్పుడు సాదరంగా స్వాగతించి అభిమానించినందుకు మీ అందరు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. ఒక ఎలక్ట్రికల్ టవర్ ల్యాంప్ ఒకటి ప్రారంభోత్సవం చేశాం. దాదాపు గతంలో 30 లక్షల రూపాయలు పెట్టి నిర్మాణం చేపట్టినటువంటి రోడ్డు ప్రారంభోత్సవం కూడా చేశాం. కొన్ని కాలనీల్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులను కూడా వెళ్లి చూడడం జరిగింది. చూసి అన్ని కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా తెలుసుకుని రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశం ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేపట్టినటువంటి పాదయాత్ర సందర్భంగా ప్రజలు పడినటువంటి కష్టాలు చూసి